విద్యార్థుల హాజరు వారి ప్రగతిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చురుకుగా సాగుతున్న పెద్దపల్లి కూనారం ఆర్ఓబి నిర్మాణ పనులు ఆరు మాసాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం శనివారం నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం నూతన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మహిళల సంతోషం నూతన రాష్ట్ర ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఉద్యోగుల సంబరాలు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ విజ్ఞప్తి ఎన్నికల నిర్వహణ అభ్యర్థుల ప్రచారంలో సమూల మార్పులు తీసుకురావాలి మనసేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ న్యాయవాది దోనేటి కిష్టయ్య అప్పన్నపేటలో శ్రీ భక్తాంజనేయ స్వామి పూన ప్రతిష్ట మరియు శ్రీ సీతా లక్ష్మణ హన్మ సమేత కోడంద రామాలయ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రత్యేక పూజలు రాఘవపూర్లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అప్పన్నపేట గ్రామంలోని లైన్స్ భవన్లో శివశంకర కోలాట బృందం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ సర్పంచ్ మండల రమాదేవి సత్యనారాయణ రెడ్డి